వచ్చిన సమస్య ఏంటంటే ఈ పాపంలో అతిపెద్ద పాత్ర మీది. ఎట్లా అండి? కాస్త నీళ్లు చెంబుడు నీళ్లు ఉన్న అంత మట్టి పట్టుకొచ్చి పోసిపోయారు తప్పించి 2,500 కోట్లతో నగరాన్ని, ఒక అద్భుత నగరాన్ని, ఢిల్లీని తలదిన్నే నగరాన్ని కట్టేయమని మీరు చెప్పిపోవడంతో, అదే మీరు కనుక ఆ రోజునే ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు ఇవన్నీ కట్టించిస్తే మీ పేరు చరిత్రలో ఉండేది. ఇప్పుడు ఈ చరిత్రలో మీ పేరు వచ్చేటప్పటికి మసిబూయబడింది, మీరు కేవలం ఇదిలిచ్చినటువంటి పార్టీ కింద మిగిలిపోయింది. మీరు ఇప్పుడు మళ్ళీ లండన్ని, సింగపూర్ని ఆశిస్తున్నారు. ఈ తప్పులో మీ భాగం లేదా? లేదండి, విడదీయడంలో మాత్రం మీ భాగం ఉంది. గత గవర్నమెంట్ విడదీసిన పుణ్యం మీది, కట్టనిన పుణ్యం కూడా మీది. విడదీసిన పుణ్యము పాపం మాదన్నాడు కాదండి, ప్రజలు ఏది కోరుకున్నారు? అక్కడ వాళ్ళు కోరుకోలేదు, చెప్పేది వినండి. ఇక్కడ వాళ్ళు కోరారు కాబట్టి విభజన కోరిన నగరం మీరు ఇవ్వండి. విభజన ప్రజల కోరిక. ఓటు బ్యాంక్ రాజకీయంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, తెలంగాణలో మనం ఎదగడం కోసం తెలంగాణ వాళ్ళు కోరారు కాబట్టి రాష్ట్రం ఇచ్చేసాం. అదే సందర్భంలో ఆంధ్ర వాళ్ళు పోయిన అక్కడ అభివృద్ధి చెందడానికి నగరం కోరుతుంటే అది ఇవ్వట్లేదు. అంటే అక్కడ వాళ్ళు ఏడిస్తే ఇక్కడ ఓట్లు మనకు పడతాయి అనేటువంటి రాజకీయ ధోరణి కాదా? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లాస్ట్ డిబేట్ లో కూడా ఖండించినాను, ఇప్పుడు కూడా ఖండిస్తున్నాండి. మీరు ప్రతిసారి ఇది, మీరు చెప్పండి, మీరు ప్రతిసారి ఇది స్పెషల్గా భారతీయ జనతా పార్టీ రాజకీయ ఓటు బ్యాంక్ కోసం చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఇది 100% కాదు. అదే కనుక ఉంటే మాకు ఈరోజు ఓట్లు రాలేదు కరెక్ట్ గా, రాకపోయినా అని కూడా ఈ రోజు కూడా ప్రజల పక్షాన పోరాడుతున్నాం. ప్రతి ఒక్క అంశం పైన పవర్ ఉన్నోడు పోరాడేదని నాకు అర్థం కావట్లా. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీరు ఇదిగో నోటిఫై చేస్తున్నా, ఇదిగో ఆంధ్రప్రదేశ్కి ఒక నగరం లేకపోవడం మేము ఆవేదన చెందుతున్నాం, మేమే ఆ రోజున గొంతు చించుకున్నాం, కాకపోతే మేము 2,500 ఇంత ముందు ఇచ్చాం, అప్పుడు డబ్బులు ఏదో లేవు పోని, ఇప్పుడు ఉన్నాయి మా దగ్గర డబ్బులు, లేదా వాళ్ళ ఆర్థిక మాంద్యంలోనైనా ఆంధ్రప్రదేశ్కు 10,000 కోట్లతో సో బిల్డింగులు మేము కట్టించిస్తాం అని ఏమైనా చెప్తున్నారు మీరు? చూడండి, ఇదివరకు ఉన్న ఇది కొన్ని పొలిటికల్ డిసిజన్స్ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఆ పొలిటికల్ డిసిజన్స్ అప్పుడున్న పరిస్థితుల్లో మేము కాదు అన్న అంటే మాత్రము అక్కడ ఉన్న ప్రజలు ఇంకా బాధపడే పరిస్థితి ఉండే. సో కాబట్టి వారు తీసుకున్న డిసిషన్స్కి మేము ఇక్కడ నిర్మిస్తాము, ఇక్కడ ఉన్న ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము నిర్మిస్తాం, మీరు మాకు నిధులు కేటాయించండి, సహకరించండి అని చెప్పేసి చెప్పారు. మాకు సహకరించలేదు, సహకరించాము. ఎందుకంటే ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ ఉందండి, గన్నవరం ఎయిర్పోర్ట్ అసలు మా లిస్ట్ లో లేదు, కానీ గన్నవరం ఎయిర్పోర్ట్ ఇచ్చారు కదా, ఎందుకు ఇచ్చారండి? మరి 11 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ రావాల్సింది, అన్ని 11 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ మేము ఇచ్చాము, స్టార్ట్ అయినాయి. నేను అన్నది రాజధాని అది కాదు, రాజధాని ఇవన్నీ చెప్తున్నానండి. రాజధాని ఒక మాట, మీరు ఇచ్చిన వాటిని మీరు చెప్పుకుంటున్నారు, అవన్నిటినీ ఉండాలంటే ముందు క్యాపిటల్ కనపడాలి. ఆ క్యాపిటల్కి కీలకం. మీరు ఫస్ట్ క్యాపిటల్కి సంబంధించి అంటే తలకాయ లేకుండా మీరు శరీరానికి ప్రాణం పోస్తానంటున్నారు. ఆ తలకాయ తయారు చేయడానికి అవసరమైనటువంటి ఇంధనాన్ని మీరు ఇవ్వలేదు. దాంట్లో మాకు కావాల్సింది 2.0 అలాగే అది కావాల్సింది బ్లడ్ అయితే మీరు గ్లూకోజ్ ఎక్కించి బతికేయమంటున్నారు. ఎట్లా? సుమారు 2,00,000 కోట్ల రూపాయల వరకు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చింది. 2,00,000 కోట్లు ఏంటి అది? 2,00,000 కోట్లు వీళ్ళకి రాజధాని కోసం అయితేంది, లేకపోతే ఏం లేదు, రాజధానికి 2,500 కోట్లు ఇచ్చారు ఇచ్చారు. ఏడాది ఇచ్చే డబ్బులు మీరు చెప్తారు? లేదండి, ఓపెన్ స్టేట్మెంట్. మా అమిత్ షా గారు అప్పుడు వచ్చినప్పుడు కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు, లేకపోతే పీయూష్ గోయల్ గారు అక్కడికి వచ్చినప్పుడు ఎందుకు ఎట్లే అదే పర్సనల్ డబ్బులు అండి, పర్సనల్ డబ్బులా? మీరు చెప్పిన మేము ఇచ్చిన లెక్కలు, మేము ఇచ్చిన లెక్కలు మా వెబ్సైట్ లో ఉంటాయి, అవన్నీ క్లియర్ గానే చూసినే చెప్తున్నా నేను. మార్కెట్లో ఒక మాట మామూలుగా ఉండేటువంటి దానికి బదులుగా అక్కడ కొత్త రాష్ట్రం కాబట్టి ఇంకో 4 టోటల్గా 5 ఏళ్ళకి కలిపి 22,000 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చారు. మామూలుగా ఇచ్చేటువంటి డబ్బులు కాకుండా ఎక్స్ట్రా 22,000 కోట్లు ఇచ్చారు. అది మీరు ఇచ్చింది. అదేది విభజన సమయంలో ఆర్థిక సంక్షోభంలో ఉంటుంది కాబట్టి అని 14వ ఆర్థిక సంఘం రాసి ఇచ్చిన దాని మీద ఇచ్చిన డబ్బులు. రాజధానికంటూ అదనంగా మీరు ఇచ్చింది 2,500 కోట్లు మాత్రమే. అది కూడా 1,000 కోట్ల రూపాయలు మళ్ళీ దాంట్లో డ్రైనేజీ సిస్టమ్ కోసం ఇచ్చినటువంటిది మాత్రమే. రాజధాని అనేటువంటిది 2,500 కోట్లతో కరెక్టే, మీరు చెప్పేది 3 బిల్డింగులు కడితే సరిపోతుంది. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ డిపార్ట్మెంట్సే ఉన్నాయి, హైవేస్ డిపార్ట్మెంట్ ఉంది, అక్కడ గడ్కరీ గారి శాఖ ఉంది, ఆ శాఖే కట్టించేయచ్చు. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిమ్మల్ని మిగతాదంతా కట్టమంటలా. రోడ్లు ఫ్లైఓవర్లు మీరు కట్టించిస్తే మధ్యలో బిల్డింగులు జనాలే కట్టుకుంటారు. అది కట్టడానికి కూడా మీరు ముందుకు రాలేదు, వాళ్ళు మీకు మధ్యన కొట్టుకుని ఆంధ్రాన్ని వదిలిపడేశారు. మీరు ఒకసారి తెలుసుకోండి కరెక్ట్ గా. నేను తెలుసుకుని నితిన్ గడ్కరీ గారు అన్ని రాష్ట్రాలకు కూడా, ఏ రాష్ట్రంలో మేము ఉన్నా లేకున్నా కూడా ప్రతి రాష్ట్రంలో ఆయన అభివృద్ధికి ముందు పెద్ద ఇక్కడ మీరు ఆయన ఇవ్వలేదు, నితిన్ గడ్కరీ గారు దోచేసుకుంటున్నాడని ఎవరు చెప్పట్లా.
ఆంధ్రప్రదేశ్లో మీరు బీజేపీ కొట్టుకుని, ఇదే సారీ మీరు తెలుగుదేశం కొట్టుకుని చివరికి డబ్బులు ఇచ్చేస్తే కట్టుకుంటామని వాళ్ళు, మీరు డిపిఆర్ ఇస్తే కడతామని మీరు, మీ ఇద్దరు కొట్లాట వలన చివరికి ఏమైందంటే ఆంధ్ర రాజధాని లేదైంది. ఇప్పుడు ఎక్కడ రాజధాని ఉండాలని కొట్టుకోవాల్సిన పరిస్థితి. మీరు ఒక మాట చెప్పండి, డిపిఆర్ ఇయ్యంది ఏ విధంగా ఇవ్వాలి మీరు చెప్పండి. కరెక్టే సార్, మీరు వెరీ క్లియర్ ఆ రోజు కూడా క్లియర్ గా ఉన్నాం, మీరు కూడా క్లియర్ గా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు డిపిఆర్ ఇవ్వండి, మేము ఇవ్వకపోతే అప్పుడు మాట్లాడండి సార్, అప్పుడు కూడా రెడీ ఉంటాం మేము. నజీర్ అహ్మద్ గారు ఏమంటారు, మీ అందరూ కలిసి రాజధాని బాగు చేస్తున్నట్ట బాగు చేయనట్ట, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఎలా అనబడుతుంది? ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రధాని కావాలి, అది కూడా వరల్డ్ క్లాస్ సిటీ కావాలని చెప్పి ప్రతి ఒక్క ఆంధ్ర పౌరుడు కూడా కోరుకుంటున్నటువంటి విషయం. గతంలో అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఏర్పాటు చేసినప్పుడు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 33,000 ఎకరాలు ఇచ్చి, ఏదైతే అక్కడ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ రావడానికి కానివ్వండి, అలాగే హాస్పిటల్స్ రావడానికి కానీ, గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా సెక్రటరియేట్ దగ్గర నుంచి హైకోర్టు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఆ పరిసర ప్రాంతాల్లో వస్తే అది తప్పకుండా ఒక రాజధాని మహానగరంగా అమరావతి ప్రాంతం వర్ధిల్లుతుందని ప్రజలందరూ కోరుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ప్రభుత్వం అమరావతి అనేది ఒక ప్రాంతంగా, ఒక అభివృద్ధి చేయాల్సినటువంటి ప్రాంతంగా, రాజధాని ప్రాంతంగా దాన్ని పరిగణలోకి తీసుకోకుండా రోజుకు ఒక మాట పూటకో మాటగా వారు, ముఖ్యంగా మా ఎవరైతే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు రోజుకు అంటే అమరావతియా హైమావతియా అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమాన్ని తీసుకోవటం జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యంగా ప్రతి ఒక్క దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఒక రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరిగింది. అప్పటి నుంచి దాని మీద అభివృద్ధి కోసం అనేక రకాలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు సాగుతున్నట్టు, కేవలం రాజధాని అనేది ఏదో గవర్నమెంట్ మొత్తం పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేసినటువంటి ప్రాంతం కాదు, అది సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. దాదాపు రైతులు తమ పొలాలు ఇచ్చి వాళ్ళందరూ కూడా రాజధానికి ఒక క్యాపిటల్ ఏర్పరిచినటువంటి విషయం. అంతేకాకుండా అక్కడ కేవలం ఒక రాజధాని, ఒక రాజకీయాలకు సంబంధించినటువంటి సెక్రటరియేట్. ఒక చిన్న అంశం అండి, ఒకటి సాధారణంగా మనందరం చదువుకున్నటువంటి వాళ్ళమే, మనకి ఒక స్పష్టత. వాస్తవంగా మిగతాది సరే, ఒక్క రోజులో హైదరాబాద్ కాదు, ఒక చోట్ల ఒక రోజులో లండన్ కాదు, సింగపూర్ కాదు, అదే సందర్భంలో ఇవాళ్టికి కూడా ప్రజలని మీరు కానీ వాళ్ళు కానీ అయోమయానికి గురి చేస్తుంది ఏంటంటే, అమరావతి నగరాన్ని ఈరోజు వరకు మనం అనౌన్స్ చేయలే. అమరావతి నగరం అంటే మీరు చెప్పినటువంటి పరిధి అయితే టోటల్గా గుంటూరు, జగ్గయ్యపేట దగ్గర, ఇటు పక్కన కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట వరకు ఉంది, అటు పక్కన పామర దాకా ఉంది, అవతల పక్కన వచ్చి గుంటూరు నరసరావుపేట దాకా ఉంది దాదాపుగా. ఇవన్నీ కలిపి ఒక నగరంగా అనౌన్స్ చేస్తే, అంటే రూపు మొత్తం రూట్ సిఆర్డిఏ పరిధిని మీరు ఆ రోజున అమరావతి అన్నారు, దాన్ని ఒక నగరంగా అనౌన్స్ చేస్తే మున్సిపాలిటీలు తీసేయాలా, పంచాయతీలు తీసేయాలా, కార్పొరేషన్లు తీసేయాలా, మొత్తం అమరావతి నగరం అవ్వాలి, లైక్ గ్రేటర్ హైదరాబాద్ 1, 2, 3, 4 అని ఇట్లా 155 డివిజన్లు ఉంటాయి, అట్లాగే అక్కడ అవి డివిజన్ల కింద మారాల్సి ఉంటుంది. అప్పుడు ఇంకెవ్వరు తీయగలిగే వాళ్ళు కాదు ఇక తర్వాత. ఇవాళ్టికి కూడా మీరేమో అమరావతి అంటే ఆ వెలగపూడి ఆ నాలుగు ఊళ్ళు చెప్తున్నారు, వాళ్ళేమో ఇక్కడ మేము అట్లాంటి బిల్డింగులు కట్టలేమంటున్నారు. అసలు మోసం ఎవరు చేస్తున్నారు, తప్పెవరు చేస్తున్నారు, తప్పుదో ఎవరు పట్టిస్తున్నారు? మీరు నగరం ఎందుకు తయారు చేయలేదు, నగరం అని ఎందుకు అనౌన్స్ చేయలేదు, నగరం అని ఎందుకు గెజిట్ నోటిఫై చేయలేదు, ఎందుకు కేంద్రానికి అపాయింట్ పంపించలేదు? ఇప్పుడు వచ్చేటప్పటికి ఒకటి మీరు అట్లా చేస్తారు, ఇటు వీళ్ళు వచ్చినేమో అమరావతి అంటే అక్కడ కాదనేసి పోనీ రోడ్డు మీద పెడతారో తెలియదు, లేకపోతే అసలు అక్కడ శాంతం తీసేస్తారో తెలియదు, వాళ్ళు చేయరు. ఇద్దరూ కలిసి మాకు మంచే చేస్తున్నారని మేము మాత్రం చప్పట్లు కొట్టుకోవాలా? ఎవరిది తప్పు, ఎవరిది రైట్? ముమ్మటికి ఈరోజు మీరు చెప్పింది అడిగినటువంటి ప్రశ్నకు ఒకటే సమాధానం అండి, ఏదైనా పని ప్రారంభించినప్పుడు దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్లో భాగంగా సిఆర్డిఏ ప్రాంతం అని చెప్పి ఆ ప్రాంతంలో ఏ ఏరియాలు వస్తున్నాయి, ఏ గ్రామాలు వస్తున్నాయి అనేది, ఎన్ని మండలాల్ని మేము ఈ సిఆర్డిఏ ప్రాంతంగా కలుపుకోబోతున్నాం అని చెప్పి ఒక నిర్దిష్టమైనటువంటి ప్లాన్తో గత ప్రభుత్వం పనిచేసిందండి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం.
అది చేసిన తర్వాత తిరిగి దానికి నోటిఫికేషన్ ఇవ్వడానికి అక్కడ గ్రామ పంచాయతీలు కానీ అనేక రకాలుగా లోకల్ బాడీస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి కాబట్టి వాళ్ళ టైం అయిపోయిన తర్వాత నెక్స్ట్ టర్మ్ కి అదంతా ప్లానింగ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా అది చేసుకోవడం జరిగింది. ఒక్క మాట, వాస్తవానికి అక్కడే కదా మన వాళ్ళందరూ అక్కడ ఎన్నికై ఉన్నారు ప్రజాప్రతినిధులు. మళ్ళీ మనం ఎంత చేస్తే కనుక ఇలా పదవి పోద్దేమో అని మీ స్వార్థం కదా ఈ మొత్తానికి కారణం. ఆ రోజును వదిలేస్తే ఏమవుతుందండి, మళ్ళీ ఎన్నికలు జరిగితే అక్కడ మీరే అవుతారు, అక్కడ కార్పొరేటర్ల కింద మారుతారు వాళ్ళు, లోకల్గా సర్పంచులు కానీ వీళ్ళందరూ. కాకపోతే పదవులు 300 మందికి పోతాయి, అదొక్కటే జరిగేది. ఇదివరకు సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఇట్లాంటి పోస్టులన్నీ పోయి కార్పొరేటర్ల కింద మిగులుతారు. అందులో దాదాపు 90% మందికి రాజకీయ పదవులు పోతాయి. వచ్చేటువంటి 150 డివిజన్లో, 200 డివిజన్లో, అన్ని డివిజన్లకే ఉంటాయి. ఈ ఒక్క రాజకీయ కోణంలో మీరు నగరాన్ని తయారు చేయాలి. మరి ఇప్పుడు నగరాలు తయారు కాలేదంటారు, ఎట్లాగవుతుంది నగరం? ఒకసారి కట్టిన నగరాన్ని పీకడం ఎవరి వల్ల కాదు, అయితే మళ్ళీ దాన్ని విడిగా మున్సిపాలిటీల కింద మార్చడం సంథింగ్ చేయాలి, కానీ అట్లా చెయ్యకపోవడం వల్ల కాదా మనం ఇది రైట్? ఇప్పుడు వాళ్ళు ఈ దీన్ని అడ్డం పెట్టి వాళ్ళు ఆడుకుంటున్నారు వైసీపీ, అది ఇద్దరిది తప్పు లేదంటారా? సమాధానం చెప్పాలి కదా సార్. చెప్పండి చెప్పండి చెప్పండి. ఇప్పుడు మీరు దాదాపు అన్ని ఛానల్స్ కూడా హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి, వారందరూ కూడా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి దాదాపు 100లో 1 ఛానల్స్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా తమ హెడ్ ఆఫీసులు కానీ ఎక్కడ కూడా పెట్టుకోవడం జరగలేదు. ఇట్స్ ఎ ప్రాసెస్. మీరు ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు కానీ ఒక్కడికి ల్యాండ్ ఇవ్వలేదు. మీరు వినండి, అనౌన్స్ చేసిన నగరంలో ఇస్తే కదా, అది కూడా ప్రాసెస్ అండి. మీరు సొంతగా హైదరాబాద్ నగరంలో ఎక్కడ మీడియా నగరం లేదు, కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ వ్యాపారాల కోసం వాళ్ళ హైదరాబాద్ లో కోటి రూపాయలతో ఒక ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రావడానికి ఆ రోజు అదే హైదరాబాద్ గారు మీరు అమరావతి వచ్చేటప్పుడు 10 కోట్ల ల్యాండ్ కావాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం మీడియా నగరం అని పెడతానని చెప్పి ఆయన ముందుకొచ్చాడు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే పాలకులలో వాళ్ళకు మీడియా నగరం అవసరం లేదు, యూనివర్సిటీలు అవసరం లేదు, నాలెడ్జ్ సెంటర్ అవసరం లేదు, ఆర్థిక సిటీ అవసరం లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి తీరు మీరు గమనించాలా? ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఒక ప్లాన్ ప్రకారం, మీరు దయచేసి వినాలా, మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తున్నప్పుడు క్లారిటీగా మీరు వింటే మీరు అడిగిన దానికి సమాధానం దొరికింది. మీరు మధ్యలో అబ్జెక్షన్గా మీరు మాట్లాడదలిస్తే మీరు చెప్పండి, మేము వింటాం. చెప్పండి చెప్పండి. మీరు ప్లాన్ ప్రకారం, ప్రాసెస్ ప్రకారం మీడియా సెంటర్స్ అన్ని ఇక్కడికి రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మీడియా సిటీని ఏర్పాటు చేస్తానన్నారు. అది హైదరాబాద్లో మీరు ఎవ్వరు కూడా ఏర్పాటు చేయకుండానే మీరందరూ కూడా అక్కడికి వెళ్ళి మీకు అవసరమైనటు చోట, మీకు మీకు అవకాశం ఉన్న చోట మీరందరూ కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాలు అయిపోయింది, రాష్ట్రం విడిపోయి 5 సంవత్సరాలు అయినప్పుడు మీరు ఇప్పటిదాకా కూడా ఎవరు ఏ సెంటర్ కూడా పెట్టుకోకపోవడం వల్ల మీరు నేను అంటుంది ఏంటంటే ఇట్స్ ఎ ప్రాసెస్. మీరు రావాలని అనుకోవట్లేదని నేను చెప్పట్లేదు. ఎవరైనా ఇక్కడికి రావాలా, ఎస్టాబ్లిష్ అవ్వాలనుకుంటారు, కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు కానీ ఇవన్నీ చూసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా వస్తారు. అట్లాగే గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి రాజధాని లేదు, రాజధాని ప్రాంతానికి అమరావతి సూటబుల్ అని చెప్పి ప్రజాభిప్రాయంతో అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకుల సహకారంతో 33,000 ఎకరాలు ప్రజలకు సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా ఈ అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ల్యాండ్ పూలింగ్ ద్వారా ఆ రోజు చేపట్టడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే గతంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో ఆ రోజు రాజకీయాలకు వాళ్ళు ఈ రాష్ట్రం విడిగొట్టినటువంటి పాపం కూడా భారతీయ జనతా పార్టీదే. అంతేకాకుండా ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా ఏదైతే మేము అనుకుంటున్నామో ఇప్పుడు ఈ క్యాపిటల్ డెవలప్మెంట్ అన్న ఆ రోజు ప్రధానమంత్రిగా వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఎక్కడ కూడా ఒక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన మీరు చెప్పినట్టు ఏదైతే నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో ఎక్కడ 2 కోట్ల 5 కోట్ల జనాభా దాటినటువంటి ప్రతి రాష్ట్రానికి కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్రానిది. అంతేకాకుండా గన్నవరం ఎయిర్పోర్ట్ అంటున్నారు, చిన్న చిన్న రాష్ట్రాలకు సంబంధించి ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. గన్నవరం ఎయిర్పోర్ట్ అనేది అది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమం తీసుకోవడం జరిగింది.
అంతే తప్ప కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అధికారం ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా ఈ రోజు ప్రజలను మభ్య పెట్టే విధంగా మాట్లాడుతున్నారు. నిర్దిష్టంగా చెప్పమనండి, మేము క్యాపిటల్ ఇక్కడ పెట్టము, అమరావతి ప్రాంతం మాకు సూటబుల్ కాదని చెప్పమనండి. అమరావతి ప్రాంతం అనేది ఈ రాష్ట్ర ప్రజల మనోవాంఛ, ప్రతి ఒక్కరూ కూడా ఎమోషనల్ గా ఈ ప్రాంతం అమరావతి ప్రాంతం కావాలని చెప్పి ప్రతి ఒక్క మనిషి కూడా కోరుకుంటున్నటువంటి ప్రాంతం కాబట్టి మీరు చెప్పండి.